ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా నమస్కారాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో చెవిలో చీము కారడం చెవి నీరు కారడం అలాగే చెవిలో పొక్కులు చెవిలో దురద ఇటువంటివన్నీ కూడా పూర్తిగా తగ్గేలాగా నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇది వాడుకున్నట్లయితే మన చెవిపోటు అనేది గాని చెవిపోటు కూడా తగ్గుద్ది దీనికి అలాగే చెవిలో చీము కారడం చెవిలో నీరు కారడం చెవిలో పొక్కులు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గి చెవులు ఆరోగ్యంగా ఉంటాయి మనకి వినికిడి కూడా చాలా బాగుంటుంది భవిష్యత్తులో చెవుడు అనేది రాకుండా ఉండేలాగా నేను చెప్తున్నాను దీనికి ఏంటంటే కర్పూర తైలమని ఉంటదండి ఇది హారత కర్పూరం అని భగవంతుడికి హారతిస్తారు కదా ఆ హారత కర్పూరం నుంచే ఈ నూనె తయారు చేస్తారు దాన్ని ఇంగ్లీషులో క్యాంపర్ ఆయిల్ అంటారు ఈ నూనెని ఏం చేస్తారంటే ఒక రెండు చుక్కలు చెవిలో పోసుకోండి ఈ నూనె తీసుకుని ఒక గాజాడిలో వేసుకుని ఒక రెండు చుక్కలు చెవిలో పోసుకున్నట్లయితే పూర్తిగా చెవిలో చీము కారడం నీరు కారడం చెవిపోట్లు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి కాబట్టి ఇది జాగ్రత్తగా ఇంటి దగ్గర వాడుకోండి మీ చెవుల్ని శుభ్రంగా దుర్వాసన కూడా లేకుండా ఉండేలాగా కాపాడుతది కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను।